హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే, ఇప్పుడు కొంతమంది ఎవరైనా సరే అడవులకు వెళ్ళి నీళ్ళు దొరక్క దాహం వేస్తూ ఉంటుంది. ఆ దాహం తీర్చుకోవడానికి కూడా పనికొస్తుంది ఒక గడ్డ అనేది. అదేవిధంగా నేను ఇదివరకు చెప్పినాను, అలసరపుండకు కానీ గ్యాస్ ట్రబుల్కి కానీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది నిమ్మటాయి చెట్టు అంటారు, నిమ్మటాయి గడ్డ. చూడండి ఫ్రెండ్స్, దీని గడ్డ ఇది ఇది మనకు ఇది గుట్ట ప్రాంతాలలో, అంటే కొండ ప్రాంతాలలో, అదేవిధంగా దట్టమైన అటవీ ప్రాంతాలలోనే దొరుకుతుంది ఇది. ఇది కూడా మన ఉల్లగడ్డ ఆకారంలో ఉంటుంది. దీనిని పచ్చిది తినచ్చు, అదేవిధంగా కాల్చి కూడా తినచ్చు. దీనిని తినడం ద్వారా ఏమంటే ఉపయోగాలు, మనిషికి కడుపు లోపల ఉన్నటువంటి కండర భాగాలన్నీ కూడా దృఢంగా రాయిలాగా మారుతాయి. దప్పిక అనేది ఎక్కువగా ఉండదు, దప్పిక అనేది ఎక్కువగా ఉండకపోవడం ద్వారా. అదేవిధంగా మనిషి కడుపు లోపల అంటే లివర్ కానీ కాలేయం, అదేవిధంగా కిడ్నీలు కానీ ప్రతి ఒక్కటి కూడా కొత్తదిగా ఉత్పన్నమయ్యి అవిటికి, అంటే ఆ కండర భాగాలలో ఉన్నటువంటి అవయవ భాగాలన్నిటికీ కూడా నూతన ఉత్తేజం వచ్చేటట్లుగా ఈ ఒక నిమ్మటాయ గడ్డ చేస్తుంది. ఈ యొక్క గడ్డని దాదాపు ఒక 4-5 గడ్డలు కానీ తీసుకునేసి సంవత్సరానికి ఒక్కసారి తీసుకొని వీటిని అగ్గుల మీద, అంటే నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల మీద ఒక్క మొక్కలు కాల్చేసి తిన్నట్లయితే మనకు సంవత్సరానికి తగినంత శక్తి మన కడుపు లోపల ఉన్నటువంటి అంతర్భాగాల అవయవాలకి అన్నిటికీ కూడా లభిస్తుంది. అలా చేసుకుంటూ పోతే మనకు ఆయుస్సు పెంచుకుంటూ పోతామే కానీ ఆయుస్సు అనేది క్షీణించిపోదు. ఇలాంటి అద్భుతమైనటువంటి మూలికలని మీకు అందిస్తున్నాము, చూపిస్తూ ఉన్నాము. మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకునేసి మీ యొక్క ఆరోగ్యాన్ని మీకు మీరే కాపాడుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఆ చెట్టే, అదేవిధంగా ఇది ఆ చెట్టే, ఇవన్నీ కూడా నిమ్మకాయ గడ్డ చెట్లే. చూడండి, మన నిమ్మకాయ కానీ ఉల్లగడ్డ కానీ ఉంటుంది కదా, ఆ ఆకారంలో చిన్నదిగా ఉంటుంది. దీన్ని ఇప్పుడే పచ్చిదిగా కూడా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.